ఒక కరంబు శంఖమును ఒక కరంబు శంఖమును ఒక కరాన సుదర్శనంబు వే తకగబూని లోకమును చల్లగరక్షణ చేయుచున్ శంఖచక్రధారి అయి లోకరక్షకుడైనటువంటి స్వామి నిత్య వసంతోత్సవంలో వైభవోత్సవ మండపం తిరుమల నుండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు అమ్మవారులతో కలిసి అలాంటి స్వామివారిని దర్శించి ఆనందాన్ని పొందడమే భక్తులుగా మనకు ఉన్నటువంటి మహదవకాశం భగవద్ అనుగ్రహం కూడాను అందుచేత ఆ ఆనంద నిలయవాసుల యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షించి ఆనందంగా గోవిందాన్ని పిలుద్దాం సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం భక్తులారా వసంతోత్సవాన్ని వీక్షించే భాగ్యం ఈ నిత్య వసంతోత్సవంలో గోవింద అనే భాగ్యం ఆనంద నిలయవాస ఏడుకొండలవాడ గోవింద గోవింద అని వేడుకుంటూ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అన్నట్టుగా వేద పండితులు వేదాన్ని స్వామివారికి విజ్ఞాపన చేస్తూ ఉండగా అభిషేకం తిరుమంజనం జరుగుతుంది వీక్షిద్దాం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్జే వేదమో నాదమో స్వామి అనుగ్రహం వినే భాగ్యం పురుష ఏ వేదగో సర్వం ఉదామృతత్వస్యేషానః ఏతావానస్య మహిమాజాగుశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని పాదస్య అమృతం దివి త్రిపాదోర్ధవోదయేత్ పురుషః ఆదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శనా నశనే అభి అస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తస్య సన్పరిధయః సప్త సమిధః కృతాః యజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః హృతం పృషదాచ్యం పశుగుస్తాగుశ్చక్రేవ ణ్యాన్ గ్రామ్యాశ్చ యజ్ఞాత్ సర్వహుతః సమాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః ఆవోహ జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యః పురుషం వ్యదధుః ప్రతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ బాహూరుపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః పూరో తదస్య యద్వైష్యః తద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోస్తు సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ లోకాగు అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం
ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాణ్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసా ఆచ విశ్వకర్మణః సమవర్తతాధీమ్ అస్య త్వష్టా విదధద్రూపమేతి పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రా ఫడో విద్యాత్ అస్య దేవా అసనువశే వీష్టతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపాం వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా అముం మనిషాణా సర్వం మనిషాణా ఓం సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గుహరిం విశ్వమేవేదం పురుషస్తత్ విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః కించిజ్జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యథోముఖాభో నిష్ట్యా వితస్త్యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం దద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితాం స్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోక్ర భుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిహి ఆపయతి స్వందేహమాపాదదలమస్తగం తస్య మధ్యే వన్నిరిఖా అనీయోర్ఫా
యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారహోకవర్తన్ వీపీతాభాస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మాదివస్వేంద్ర సాక్షర పరమస్పరాడ్. మంత్రపుష్ప సమ్మిళితమై పురుష సూక్తయుక్తమై పురుషోత్తముడైన స్వామివారికి నిర్వహించేటటువంటి నిత్య వసంతోత్సవ వీక్షణ భాగ్యంలో తులసిమాలాలంకృతమైన స్వామివారిని అమ్మవారిని దర్శించి చందనాలంకార శోభితుడైనటువంటి శ్రీవారిని అమ్మవారిని సందర్శించి ఆనందాన్ని పొందేటటువంటి శుభవేళ. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ అని తులసికి నమస్కరిస్తూ సకల వేదములు ఋగ్యజు సామధర్వణ వేదములు సకల దేవతలు సకల నదులు అన్నీ కూడా తులసిలో నిండారి మెండారి ఉంటాయనేటటువంటి విధానాన్ని పొందుపరిచేటటువంటి పౌరాణిక నేపథ్యాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ తులసీ వనమాల గోవింద అని గోవిందనామాల్లో పొందుపరిచినటువంటి ఆ విధానాన్ని అనుసంధానం చేసుకుంటూ చందనాలంకార శోభితుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందుతూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుతూ ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్తజనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైచ్ఛ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. స్వామివారికి సమర్పించిన నీరాజనాన్ని దర్శించి ఆనందంగా గోవిందుణ్ణి వేడుకుందాం. ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిస్తూ తులసీవనమాల గోవింద తిరుమలవాస గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామి సర్వాంతర్యామి నీ దర్శన భాగ్యం ఇలా కలుగుతూ ఉన్నది. నీవు సహస్ర నామాంకితుడవు, సహస్ర శీర్ష పురుష అనే వేదాన్ని వినబోతున్నావు. వేద పండితులు నీకు వేదవాచ్య కైంకర్యం చేసేటప్పుడు విని ఆనందించే మహానుభావ మాకు కూడా అటువంటి భాగ్యాన్ని కలిగించమని వేడుకుంటూ సహస్రధారణ వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అత్యవేక్షదశాంగలం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదైపురుషః పాదోస్యేహాభవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాశనానశనేహి పర్యాప్యానంతరాయాయ సర్వః స్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరిః ఓ.